చాలా గట్టిగా మేము మాట్లాడుతున్నాం ఈరోజు. నిన్న తెల్లవారుజామున ఏదైతే గుంటూరు కార్యాలయంలో అంగరంగ వైభవంగా గుంటూరు మా జనసేన పార్టీ కార్యాలయం మా దేవాలయం అయితే ఉందో దానిపైన దాడులు జరగడం, అదేవిధంగా కోడూరులో మా కోడూరు నియోజకవర్గంలో కొన్ని చోట్ల బ్యానర్లు దించడం, ఇలాంటి అసభ్యకరంగా పనులు చేసే ప్రతి ఒక్క అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీకి చాలా గట్టిగా సమాధానం చెప్తున్నాం ఈరోజు. మాకు కూడా తెలుసు, మాకు కూడా చేతులు ఉన్నాయి, మాకు కూడా నోరు ఉన్నాయి, కానీ మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఒకటి, ప్రతి దానికి మౌనం వహిద్దాం అని ఒక్కసారి మేము చెలరేగడం మొదలు పెడితే మా ప్రళయాన్ని ఆపడం మీ పార్టీల వల్ల కాదు అని రైల్వే కోడ నుంచి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరని చెప్తున్నాం. ఇలాంటి దౌర్జన్యాలు చేసే ముందు మీకు ఒక పార్టీ ఉంది, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ఇప్పుడు మాకు జనసేన పార్టీ గత 4 ఏళ్ల ముందు పార్టీ లేదు, అదో పార్టీ కాదు అని మీరు చాలామంది మాట్లాడినారు, కానీ ఈరోజు చాప కింద నీరులా మా పార్టీ బలపడుతుంటే గౌరవలేని అధికార పార్టీ మరియు మేము అనట్లేదు, ప్రతిపక్ష పార్టీని పిలిచి చేశారని మేము అనట్లేదు. అధికారి పార్టీ దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరైతే పాల్పడ్డారో వీళ్ళందరినీ వెంటనే చర్య తీసుకొని పాల్పడిన ప్రతి ఒక్కరికి జైలు శిక్ష, అదేవిధంగా పోలీసు వారి దగ్గర శిక్ష పడాలని కోరుకుంటూ, మా పార్టీ ఇప్పుడు కాదు ఇంక నుంచి తెలుస్తుంది మా జనసేన పార్టీ అంటే ఏంటో, మేము బలోపేతం చేయడం ఏంటో ఇంక నుంచి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రైల్వే కోడ కడప జిల్లా హెచ్చరిస్తూ జై పవన్ కళ్యాణ్. నమస్తే అండి. ఈరోజు అధికార పక్ష పార్టీ కావచ్చు, అదే విధంగా ప్రతిపక్ష పార్టీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.